అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాప్పయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్. భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ఆచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూం సర్వమాచార్యవర్గం రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం వ్యాహునేయం మునివరమసతౌ రామరాజీవనేత్రౌ. వందే నాథం మునీంద్రం వకుళధర శంభూనాథలక్ష్మీముకుందా. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య త్రిరదవక్త్రాద్యాః పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితామనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే లీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం నిశోకవందీయనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహలంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కుటమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాతే ప్రసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా జహ్వాదం పదమేవ వా సజాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరా. వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధిజరాధిపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్. విష్ణోపదం శాశ్వతం.
తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్ధవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశశరథశ్చవధం నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రవేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహువరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామాంకస్థిత జానకిం పరిరసస్కోదండదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వః శరైరంజహి రావణిం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు యొక్క దివ్యానుగ్రహంతో మనం ప్రారంభించినటువంటి ఈ విళంబినాం సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం రామాయణాన్ని ఏడాది పాటు వినాలని సంకల్పించినటువంటి రామాయణ ప్రవచన లహరిలో ఏడాది గడిచి 2వ ఏట అరణ్యకాండలో ఉన్నాము. అరణ్యకాండలో ఇప్పటికి 42 సర్గలు పూర్తయ్యాయి. 42 సర్గల దాకా ఆయన కథ మారీచుడు రావణాసుని యొక్క ప్రేరణతో ప్రచోదనతో మాయామృగ రూపాన్ని ధరించాడు. చాలా అందమైనటువంటి పరమశోభన అని వాల్మీకి కీర్తించిన అద్భుతమైనటువంటి ఆ మృగాన్ని చూచి సీతమ్మ మోహించింది. ఆ మోహించిన తరువాత రామచంద్రమూర్తికి చెప్పింది. రాముడు ఆనందపడ్డాడు దాన్ని చూసి, ఒకసారి ఆశ్చర్యపోయాడు. లక్ష్మణస్వామి దాన్ని గుర్తు రట్టు చేశాడు. వాడు మాయామృగుడే, మారీచుడే, పనికిరాదు, వెళ్ళద్దు దాని దగ్గరికి అని చెప్పాడు. చెప్పిన లక్ష్మణస్వామిని వారిస్తూ సీతమ్మ దాని మీద ఉండేటువంటి వ్యామోహం చేత మాట్లాడాడు. రాముడు కూడా సీతమ్మ మాటలకు వ్యామోహితుడయ్యాడు. లేడి మీద కంటే సీత మాటలకు వ్యామోహితుడయ్యాడు అంటూ ఈ 43వ సర్గలో వాల్మీకి చెప్పారు. గోవిందరాజస్వామి వారు ఈ సర్గకి ధ్యాన శ్లోకాన్ని చెప్పారు. నిన్న మనం చెప్పుకోలా. సీతాయాస్తు ఏకనాథాయాః పూరయిష్యన్ మనోరథం మాయామృగం యో నుయయో శ్రీరామం తముపాస్మహే అని చెప్పారు. చాలా అందమైన శ్లోకం. సీతాయాః తు ఏకనాథాయాః. సీత ఏకనాథ అంటే ఒకే భర్త కలిగినది అని అర్థం కాదు. సాధారణంగా నాథ అంటే భర్తని, ఏకనాథ అంటే ఒక భర్త అని అర్థం చెప్పేటువంటి ఒక దౌర్భాగ్యం ఉంటుంది కొంతమందిలో. అలా చెప్పారు కొంతమంది. రాముడికి చాలామంది భార్యలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని రాసిన వాడు నాడంవారు కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కాకపోతే ఏకనాథ అన్న అదొకటి. సుందరకాండలో కూడా కళత్రవతి సందేహ దగ్గర కూడా హనుమంతుడు అన్నాడట, నువ్వు నా మీద కూర్చుంటే మనమిద్దరము భార్యావర్తనంగా ఉందాము అని భావిస్తారేమో అందని సీతమ్మ ఒకరు రాశారు. చాలా దుర్మార్గమైనటువంటి భావనలు అని అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి పదాన్ని అర్థం చేసుకో. కళత్రవతి అంటే కళత్రమనగా రక్షించువాడు అంట. నాకు రక్షకుడుగా నువ్వు ఉన్నప్పుడు అని సీతమ్మ అంటుంది తప్ప అంత పిచ్చి మాట అంటుంది అనదు కదా. అలాగే ఇక్కడ ఉండేటువంటి గోవిందరాజస్వామి ఏకనాథాయ అంటే అర్థం ఏంటి, ఒకే రక్షకుడు కలిగిన, ఒకే ఏదైనా తను అడగాలంటే ఎవరిని అడుగుతుంది, ఈయన్నే అడగాలి.
ఇంకెవరిని అడిగే సాహసం చేయదు. కాబట్టి తన మనస్సులో ఏ కోరిక ఉన్నా అది తప్పో ఒప్పో నిజమో కాదో అబద్ధమో వ్యామోహమో సత్యమో ఏదో చెప్పాలంటే తనకంటూ ఒకే ఒక్క సాహచర్యవంతుడు జీవిత భాగస్వామి రాముడు కాబట్టి రాముడిని తప్ప వేరెవరిని ఏది కోరని సీత అని చెప్పడు. సీతాపహరణం జరిగిన తర్వాత కూడా ప్రళోభయామాసవధాయ రావణ అంటాడు వాల్మీకి. ఎన్నో ప్రలోభాలు పెడతాడు, దేనికి లొంగదు. ఎందువల్ల? ఆవిడ ఏకనాథ కావడం చేత. ఈ వాక్యం అక్కడ దాకా వర్తిస్తూ ఉంటుంది, ఈ పదంలో ఉండే సంపద. అలాంటి తల్లి అడిగింది రాముడు, పూరయిష్యన్ మనోరథం. ఆవిడ మనస్సులో ఉండే కోరికను తీర్చవలసిన వాడు కూడా ఈయనే. అది తప్ప ఉందో ఆలోచిస్తే ఎట్లా? ఎప్పుడూ అడగని ఆవిడ, నన్ను తప్ప ఇంకెవరిని అడగని ఆవిడ, నన్ను అడిగినప్పుడు అదేదో తీర్చేయాలంటే ఆవిడకి ఆ కోరిక తీర్చాలి అనుకున్నాడు తప్ప అది మాయామృగం అని తెలియక రాముడు. అయినప్పటికీ కూడా పూరయిష్యన్ మనోరథం, ఆవిడ కోరిక తీర్చవలసిన వాడై అంటే రెండు అర్థాలు. జరగబోయేటువంటి కథకి ఆవిడచ్చే సూచనను గుర్తించిన వాడై అని ఒక అర్థం చెప్తాడు. నేను దాన్ని కోరాలి, దానికోసం నువ్వు వెనకాల వెళ్ళాలి, రావణాసుడు అపహరించాలి, ఇంత కథ నడవాలనే సంకల్పం సూచన ఆవిడ చేసినట్లుగా మనం భావించవచ్చు. శరభంగాది గుణుల యొక్క సందర్భం నుండి మనం గమనించినప్పుడు ఈ రకమైన వాగ్ధోరణి మనకు కనిపిస్తుంది. ఆ రెండర్ధాలతో ఈ రాస్తూ మాయామృగం యోను ఏ యోను, ఎవరైతే మాయామృగాన్ని అనుసరించారో అలాంటి రాముడికి నమస్కారము అన్నారు. దీనికి మళ్ళీ వ్యాఖ్యానం చేస్తూ మాయను అనుసరించేవాళ్ళం మనం, ఆయన్ని అనుసరించేది మాయ అవుతుంది కదా. ఈయన మాయామృగాన్ని ఎందుగా అనుసరించాడంటే మాయ తన యొక్క విచిత్రమైన శక్తికి సంకల్పం. అందుకనే భగవద్గీతలో తాను అంటాడు, మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాంతరంతితే. నాది మాయ, అది ఎవడు సొత్తు కాదు, నేను దానికి లొంగేవాడిని కాదు అర్జున, అదే నా పట్ల లొంగి లొంగి ఉంటుంది. కానీ మమ మాయ అది నా యొక్క మాయ, నా వస్తువు అది, నా పుస్తకం. నేను మూస్తే మూయబడి ఉంటుంది, తెరిస్తే తెరువబడి ఉంటుంది. అలాంటి మాయ కూడా నాకు లోబడి ఉంటుంది. నువ్వు నన్నే కావాలి, మాయ అక్కర్లేదు అనుకుంటే ఆ మాయ నీ నుండి తొలగిపోతుంది అని చెప్పాడు భగవద్గీతలో పరమాత్మ. అలాంటి రాముడు మాయ వెంట పడ్డాడా అంటే మాయకు తన వెంట పడ్డం చేతగా లేదు కాబట్టి తానే మాయ వెంట పడ్డాడు అని చమత్కరిస్తారు పెద్ద. అలాగా మాయామృగం యో నుయ్యో, కథ నడవడం కోసమని తాను మాయామృగం వెనకాల వెళ్ళాడు. అలాంటి శ్రీరాముడిని ఉపాసన చేసుకున్నాను అని ప్రారంభించాడు. మనం 22 శ్లోకాల దాకా వచ్చాం. లక్ష్మణస్వామి వింటున్నాడు, రాముడు కూడా చెప్తున్నాడు ఎంత బాగుంది ఇది ఎంత బాగుంది అని. సీతమ్మ అంటూ ఉంటే లక్ష్మణస్వామికి ఆగడంలా, నేను ఇంత చెప్పినా వీరిద్దరికి అర్థం కాలేదా, అయితే నేను సరిగ్గా చెప్పలేకపోయానా అని మాట్లాడటానికి ముందుకు వస్తూ ఉంటే ఏవం సీతావచశ్రుత్వ అని చెప్పుకున్నాను నిన్న. హృష్టో భ్రాతరం లక్ష్మణం వచ లక్ష్మణ, నువ్వు ముందుకు రా, ఆగు, నేను కూడా మాట్లాడతాను. సీతమ్ముడు ఇలాగే అయిపోయా కదా, ఇప్పుడు నా మాటలు కూడా ఉన్నాయి, అది విన్న తర్వాత నీ యొక్క స్పందన ఇద్దు కానీ అన్నట్లుగా ఆపి లక్ష్మణుండి పశ్య లక్ష్మణ వైదేహ్యాహ. చూడు లక్ష్మణ, వైదేహి యొక్క సీతమ్మ యొక్క కోరిక చూసావా, స్పృహాం మృగగతాం ఇమాం. ఎప్పుడు ఏ లేడి మీద ఇంత మా మక్కువ పడిందా, ఇంత మనసు పడిందా? ఎప్పుడూ పడదు. అలాంటి సీత ఎన్నెన్నో విచిత్రాలుగా కూడా గమనించిన సీత, ఎన్నో రత్నాలు చూచింది, ఎన్నో కంబళలు చూచింది, ఎన్నో వింతలు చూచింది. అలాంటి సీత కాస్త ఈ లేడి మీద మృగగతామిమాం స్పృహ అనుకోకుండా ఏదో స్పృహను పెంచుకు. రూపశ్రేష్ఠతయా హి ఏష మృగ అద్య న భవిష్యతి. రూపాన్ని పట్టి చూస్తే నీ కూడా అనిపించట్లా, నిజం చెప్పు. నువ్వు కాదు కాదు మాయా మాయా అంటున్నావు కానీ నీ కూడా దాని రూపాన్ని చూస్తే కొత్తగా అద్భుతంగా అనిపించట్లేదా? రూపశ్రేష్ఠతయా హి అంటే అర్థం అది కదా, కదా అని ఒప్పించాను కదా, ఇది చాలా బాగుంది కదా అంటాం. లక్ష్మణస్వామి ఓహో నా నవ్వు నొక్కడానికి రాముడు మాట్లాడుతున్నాడు అనిపించి మౌనంగా విన్నాడు. మృగోద్య న భవిష్యతి, మృగం ఎక్కడ, ఇలాంటి మృగం ఎక్కడ దొరకదు కదా. నవని నందనోద్దేశే, స్వర్గలోకంలో ఉంటాయి అని అంటారా? నందనోద్దేశే, నా స్వర్గలోకంలో దేవేంద్రుని యొక్క నందనవనంలో
ఉండదు. చైత్రరథ సంశ్రయేన, చైత్రరథం అంటే కుబేరుడు చాలా గొప్పవాడు, ఐశ్వర్యవంతులలో ఇంద్రుడు తర్వాత గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయనే, ఆయనే ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆయన ఎప్పుడు పరిపుష్టంగా ఉంటాడు. ఆయన దగ్గర నవనిధులు ఉంటాయి. ఆయన లక్ష్మీదేవికి సేవకుడై కుబేరుడు ఉంటాడని పురాణములు చెప్పాయి. అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గరే ఉంటాయి. అలాంటి ఐశ్వర్య సంపన్నుడైన కుబేరుని యొక్క చైత్రరథంలో కూడా ఇలాంటి మృగాన్ని పెట్టుకోగలడా? ఆయనకి వల్లగాదయ్యా, అంత గొప్ప మృగం ఇది. కుతః పృథివ్యాం సౌమిత్రే, ఈ భూమండలంలో ఎక్కడా దొరుకుతుందా ఇలాంటి లేడీ? యోస్య కశ్చిత్ సమో మృగః, ఇలాంటి లేడి దొరకడం అసాధ్యం కదా లక్ష్మణ. కాబట్టి ప్రతిలోమానులోమాశ్చ, దాని వెంట్రుకలు చూడు. అంటే లక్ష్మ ఎలాగైతే సీత దాన్ని వర్ణించి వర్ణించి రాముడికి ప్రలోభాన్ని కలిగించిందో, రాముడు ఇప్పుడు లక్ష్మణస్వామి కూడా ప్రలోభాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ లక్ష్మణస్వామి లొంగడు, రాముడంత మెత్తవాడేం కాదు కదా, ఈయన లొంగడు. రుచి రుచిరాహ రోమ రాజయ, పైకి లేచిన వెంట్రుకలు కిందకి దార్చిన వెంట్రుకలు చూసావు ఎంత బాగున్నాయో, ప్రతిలోమానులోమైశ్చ ఎంత అందంగా ఉన్నాయో చూసావా? శోభంతే మృగమాశ్రిత్య, ఈ మృగాన్ని ఆశ్రయించుకుని చిత్రాహ కనక బిందుభి, ఎన్ని అందమైనటువంటి చిత్రణలు ఉన్నాయి దీని మీద. పశ్య అస్య జుంభ్రమాణస్య దీప్తాం అగ్నిశిఖోపమాం, ఇలా అంటుంటే అదేదో ఆవలించినట్టు ఆవలించింది. ఎప్పుడైతే లేడీ తనాన్ని పొందిందో పొందాడో, మానేశ్వరుడు మృగతనాన్ని పొందాడో మృగత్వాన్ని పొందాడో, దానికి ఉండే సహజ లక్షణాలని ఏర్పడతాయి కదా, అలా ఒక్కసారి అది ఆవలించినట్టుగా చూస్తే చూసుడు పశ్య లక్ష్మణ, వెంటనే పశ్య అంటే అర్థం అది, చూడు లక్ష్మణ ఎంత బాగుందో. జృంభమాణస్య, ఆవలిస్తున్నటువంటి ఆ లేడీ యొక్క నోట్లో నాలుక ఎలా ఉంది చూసావా, ఎలా తిరుగుతుంది చూసావా? దీప్తాం అగ్నిశిఖోపమాం, ఒక అగ్నిశిఖలాగా ఎంత మెలికలు తిరుగుతుందో చూసావా అంటూ వర్ణించి. జిహ్వాం ముఖాతు నిస్సరంతీం మేఘాధిపశతహరదాం, అలాగది నాలుక బయట పెడుతున్నప్పుడు అలా ఎలా ఉందో తెలుసిన, ఒక మంచి నల్లటి మేఘం నుండి ఒక మెరుపు తీగ బయటకు వచ్చి మళ్ళీ మాయమైనట్టుగా అలా నాలుక బయటకు వచ్చి లోపలికెళ్ళిపోతుంది. ఎంత అందంగా వర్ణించాడో రాముడు. మసార్క మసార గల్లర్క ముఖ శంఖముక్త నిభోదర, కొత్త పద మసార గల్లర్క ముఖ అంట. మసారం అంటే ఇంద్రనీలమణులకు పేరు. మసారో ఇంద్రనీల ఇంద్రనీల స్యాతని మసారం అంటే ఇంద్రనీలమణి. గల్లర్కం అంటే తెలుసిన గ్లాసన. ఆ గల్లర్కాన్ని ప్రాచీన సంస్కృతిలో గల్లాస్ గల్లాసహ అనేవారు. అదే క్రమంగా గ్లాస్ అయ్యిందేమో తెలియదు మనకి కదా. గ్లాస్ అంటే అర్థం అర్థం కదా, మరి స్టీల్ గ్లాస్ ఎందుకంటాం అనుకున్నాం? గ్లాస్ అంటే అర్థంగా అద్దంలా ఉంటే అద్దంతో నిండి ఉంటే గ్లాస్ అనాలి, కానీ ఒక స్టీల్ పాత్రని కూడా లేదా వెండి వెండి గ్లాసుని కూడా గ్లాస్ అనే అంటామే. ఆ గ్లాస్ అనే పదానికి రావడానికి ప్రాచీన సంస్కృతులు సంస్కృతంలో గల్లాసహ అని పేరు. దానికి వాల్మీకి ఇక్కడ వాడాడు గల్లార్ గల్లర్కహ అని వాడు. గల్లర్కం అంటే పానపాత్ర అని, అంటే ఇంద్రనీల మణులతో అంటే ఒక గ్లాసు ఒక తయారు చేశాడు శిల్పి. దానికి అన్ని నల్లటి ఇంద్రనీల మణులన్నీ పొదిగాడు. ఎలా ఉంటుంది గ్లాసు? కింద మట్టు చిన్నగా పైకి వెళ్ళేటప్పటికి పెద్దగా ఇలా ఉంటుంది గ్లాస్ కదా. అలా ఉండి దాని ముఖం అంటాడు రాముడు. ఎంత అందమైన ఉన్నా చూడు, ఒక గ్లాసుని ఇలా పక్కకి ఇలా సైడ్కి పెడితే ఎలా ఉంటుందో ఆ గ్లాసు అలా ఉంది. అది కూడా ఎలా ఉంది? ఇంద్రనీలమణులు పొదిగినటువంటి గల్లర్కల్లా ఉంది. అంటే నల్లగా ఉంటుంది కదా దాని ముఖం, దాని మూతి యొక్క పెదుములు కానీ సైడ్స్గా ఉండేటువంటి ఆ గీతలు కానీ నల్లగా ఉంటాయి. కాబట్టి ఇంద్రనీలమణులతో పొదిగిన చక్కటి గ్లాసులాగా దాని ముఖం ఎంత బాగుంది వర్ణించాడు. అంటే వీళ్ళకి పాపం అయోధ్యలో అలాంటి గ్లాసులు తాగుతారు కాబట్టి లక్ష్మణస్వామి గుర్తు చేయడం కోసం అంత బాగుంది కదా అని. నిస్సరం శంఖముక్త నిభోదర, శంఖాలన్నీ అంటే సీతమ్మ వర్ణించిన వర్ణనల కంటే మించిన వర్ణనలు. మనం గమనించవలసింది ఆ మాత్రపు వర్ణనలకే రాముడు పడిపోయాడు. లక్ష్మణస్వామి కఠిన హృదయుడు పడడం తెలిసి అంతకంటే గొప్పగా వర్ణిస్తున్నాడు రాముడు అని అర్థం చేసుకోవాలి. అక్కడేం వర్ణించింది? కుందేందు నిభోదర అని వర్ణించింది సీతమ్మ. మల్లెపూలు లాంటి ఆవిడకి మల్లెపూలు ఇష్టం కాబట్టి మల్లెపూలు లాంటి పొట్ట కలిగింది ఆవిడంటే. ఈయనంటున్నాడు శంఖముక్త నిభోదర, శంఖం లాంటి
ఆ ముత్యాలు లాంటి ఆ పుట్ట చూసావా? అంటే వీళ్ళకి శంఖాలు ముత్యాలు వీళ్ళకి ఆభరణాలుగా ఉంటాయి కాబట్టి, అంటే లక్ష్మణ స్వామికి కూడా నిజమే అన్నయ్య బాగుంది తీసుకొద్దాం పద అన్నట్టుగా మాట్లాడాలి అనాలి. అంటే సీతమ్మ యొక్క మాటకి అనుసరించాలి తప్ప లక్ష్మణ స్వామి ఇప్పుడు విరుద్ధంగా చెప్పడానికి వీల్లేదు. విరుద్ధంగా చెప్పడం తప్పని లక్ష్మణ స్వామికి మెల్లమెల్లగా మెత్తమెత్తగా చెప్పాలి. చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాడు. కస్య నామాభిరూపోసౌ, ఇలా ఉంటే దాన్ని ఎవరైనా వదిలేస్తారా లక్ష్మణ? నమనో లోభతే లోభయేన్ మృగ, ఎవడి మనస్సును ఈ లేడీ హరించదు? అంటే నీ మనస్సును కూడా హరిస్తుంది, నువ్వు కాదన నీకు కూడా మనస్సులో ఈ లేడీ అంటే ఇష్టం ఉన్నదన్నమాట అని. కస్య రూప విదం దృష్ట్వా జాంబూనదమయం ప్రభో నానారత్నమయం దివ్యం నమనో విస్మయం వ్రజేత్. కస్య రూపమిదం దృష్ట్వా, ఇలాంటి దీని రూపాన్ని ఎవడు చూచి జాంబూనదమయం ప్రభో, ప్రభో అంటే రామ్ లక్ష్మణస్వామి, లక్ష్మణస్వామి ప్రభు ఎందుకుంటాడండి? ప్రభో అంటే రాజు అంట, వాడితే గీడితే లక్ష్మణస్వామి వాడాలి రాముడికి, కానీ రాముడు ప్రభో అనొచ్చున అన్నాడు తమాషాగా. అంటే బతిమీలు ఆడుకోడు, నాన్న నాన్న బాబాబు మహారాజు లాంటిరా, నువ్వు వినరా బాబు, వద్దని చెప్పకరా. ఈయన ఖచ్చితంగా ఖరాఖండిగా అన్నయ్య సీతమ్మ అడిగినా సరే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అంటే చిన్న రసాభాస అవుతుంది, అది కాకూడదని ప్రభో వినరా బాబు అన్నట్టుగా అన్నాడు. నానా రత్నమయం దివ్యం, ఎన్ని రత్నాలతో పొది ఉంది, నమనో విస్మయం వ్రజేతు, ఇది మనస్సును హరిస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం ఉంటుందయ్యా. కిం పునర్ మైథిలీ సీత బాలానారీన విస్మయేతు, ఈ ఒక్క వాక్యం ప్రక్షుప్త వాక్యంగా ఉన్నది, కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఇయం కిం పునర్ మైథిలీ సీత, నేనే ఇంతగా దాని మీద మక్కువ పడితే మైథిలి పాప ఎప్పుడు అంతఃపురం దాటి బయటికి రాని ఆవిడ కదా, అసూర్యం పశ్యలు కదా ఆడవాళ్ళంటే, అప్పట్లో ఉండే రాజకుమార్తెలంతా చూచి ఎరుగరు. అలాంటి ఆవిడ సీత, పాపం ఎక్కడ పుట్టింది, మళ్ళా పుట్టినావిడేం కాదు సీత, నాగేడు చాలులో పుట్టింది, అంటే ఈ భూమికి సంబంధించిన ఆవిడ కాదు ఆవిడ, ఎక్కడో అయోనిజగా అవతరించింది తప్ప ఈ ప్రాకృతికమైన విషయాలు ఏమైనా తెలియదు కదా అనడానికి సీత అనేవాడు. తర్వాత బాల చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల అడిగింది కదా నారీ, నారీ అనే పదానికి మామూలుగా స్త్రీ అని అర్థం, కానీ అది అర్థం కాదు. నా అంటే పురుషుడన, అరి అంటే శత్రువన, పురుషునికి శత్రువు అని అంటారు ఆ పదంలో, నారీ పదానికి ఉండేటువంటి అర్థం పురుషునికి శత్రువు లాంటిది, శత్రువు అంటే శత్రువని కాదు, అతన్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకునేది అర్థం, భర్తని ఎప్పుడు కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకునేది నారీ అని అంటారు. నారీ నారీ నడుమహురారీ అని కీర్తనలు కూడా ఉన్నాయి కదా జయదేవుడు వాడు, అంటే ఈ పక్క ఆ పక్క వాడు ఏం చెప్తే వినేటట్టుగా ఉండిపోతాడు కృష్ణుడు కూడా. అలాంటి రాసలీలలో ఉండే అందం నారీ అంటే నన్ను వశపరచుకునే ఉన్నావిడ, అంటే రాముడు ఏమంటాడు ఇక్కడ నారీ అనే పదం చేత నన్ను వశం చేసుకుంది కదా, అంటే నేను ఆవిడికి లొంగిపోయి ఆవిడేమడిగితే ఇవ్వడానికి నేను సిద్ధపడుతూ ఉంటే నువ్వెందుకు కట్టు పెడతావు అని ఒక చిన్న సూచన ఇవ్వడానికి కోసమని నారీ నా విస్మయేత్. సీతం ఎందుకు ఆ ఆనందాన్ని విస్మయాన్ని పొందదయ్యా? పొందుతుంది. మాంసహేతోరపి మృగాన్ విహారార్థం చ ధన్విన గ్రంథి లక్ష్మణ రాజానో మృగజాయాం మహావని. రాముడికి వచ్చిన ధర్మం కూడా చెప్తున్నాడు, అంటే మరి తప్పు కదా అది లేదని తెలిసిన తర్వాత సీతమ్మ అడిగితే మాత్రం అధర్మం చేస్తావా నువ్వు, అధర్మం చేయకూడదు కదా అని ఒక ప్రశ్న వేసే అవకాశం ఉందని రాముడు ఆ ప్రశ్న వేయకుండా ఒక ధర్మాన్ని చెప్తున్నాడు. ఏది? మాంసహేతోహో, లేడి మాంసము తినుట అనేది రాజులకు ఉండేటువంటి ఆహార పద్ధతులలో నియమితం కాబట్టి మాంసం కోసమని రాజులు లేళ్లని సంహరించడం, దాని మాంసాన్ని స్వీకరించడం ధర్మంలో ఉంది కదా, అదే పద్ధతిలో నేను ఈ లేడీ వెంట వెళ్తున్నాను అనుకో, ధర్మం తప్పినట్టు కాదు కదా అన్నాడు. చిన్న ధర్మసూక్ష్మం వాటం కొద్దీ ఏదో అంటారే అలాగా రాముడు ధర్మసూక్ష్మాన్ని వెతుక్కున్నాడు, వెతుక్కుని అన్నాడు. కాబట్టి రాజులు వేటకు వెళ్ళి లేడీని సంహరించుట, లేడీ యొక్క మాంసాన్ని స్వీకరించుట అనేది ధర్మబద్ధమైన అంశం, స్ఫూర్తికారుడంతా నిర్ణయించిన అంశం కాబట్టి తప్పుది. అంతేనా? ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే ధాతవో వివిధాశ్చాపి మణిరత్న సువర్ణిన. రాజులకు ఇంకో ధర్మం కూడా ఉంది లక్ష్మణ, నీకు తెలుసో లేదో నీకు తెలిసే ఉంటుంది కానీ మర్చిపోయి ఉంటాడు.
ఏమిటి ఇంకో ధర్మం, ఎక్కడెక్కడ రత్నములు, ఎక్కడెక్కడ మణులు, ఎక్కడెక్కడ బంగారం, ఎక్కడెక్కడ ఐశ్వర్యము లభించే అవకాశం ఉంటుందో అలాంటి దానిని సేకరించి సంగ్రహించి కోశాన్ని అభివృద్ధిపరిచి పరిపాలించవలసిన బాధ్యత రాముడు రాజు మీద ఉంటుంది కదా. అలాగ దీని మీద చూస్తే ఎన్ని మణులు, ఎన్ని రత్నాలు, ఎంత ఎంత కథ ఉంది. నేను ఒక్కదాన్ని చంపితే మన కోశాగారం నిండిపోయేంత ఐశ్వర్యం ఉంది కదా. కాబట్టి రాజుగా ఇదొక ధర్మం కూడా నాకు ఉంది కదా, మాంసం తప్పు అంటావా, కుదిరేది. మనం ఋషులుగా ఉన్నాము, తాపసులం అయ్యాం, మళ్ళీ మాంసం కోసం ఆలోచించకూడదు అని నన్ను అబ్జెక్షన్ పెడతావేమో లక్ష్మణ. ధనాని వ్యవసాయేన, అలా రత్నములను ముత్యములను మాణిక్యములను సేకరించవలసిన సంగ్రహించతగినటువంటి అధికారం మనకున్నది కాబట్టి ఈ లేడిని కనుక పట్టుకుంటే అవన్నీ సంగ్రహించవచ్చు కదా అని రెండవ ధర్మాన్ని చెప్పి అంతేనా. ధాతవో వివిధాశ్చాపి మణిరత్న సువర్ణిన తత్సారమఖిలంద్రూణాం ధనం నిచయవర్ధనం మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ. ఇక్కడ శుక్రనీతి ఒకటి, ఒక ధర్మశాస్త్రం. దానిలో ఒక తమాషాగా ఒక అంశం చెప్తాను. మనిషి గనక అత్యాశకు పోయి చాలా గొప్ప లోభాన్ని పొంది వ్యామోహాన్ని పొంది నాకు 10 కోట్లు వస్తే బాగుండు, చిన్న టికెట్ కొంటాడు, రూపాయితో లాటరీ టికెట్ కొంటాడు, నాకు 10 కోట్లు నాకే వస్తే బాగుండు, నాకే వస్తే బాగుండు అనుకుంటుంటాడు. ఎవరికి 10 కోట్లు వస్తాయో లేవో తెలియదు, ఆ లాటరీ అనేది ఒక మిస్టరీగా ఉంటుంది అవునా. అలాంటిది ఒక వ్యక్తి కనుక ధనాశతో కానీ వ్యామోహంతో కానీ ప్రలోభంతో కానీ ఇంత ఐశ్వర్యం నాకు కావాలి కావాలి అనుకుంటే వాడు దాన్ని పొందలేడు. కానీ వీడు ఎంత ఐశ్వర్యం అయితే అనుకుంటాడో అంతా వీడి మనసా చింతితం సర్వం, వీడి మనస్సుతో ఎంత చింతిస్తాడో అంత ఐశ్వర్యము శుక్రుడు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క ధనాగారంలో నిండుతూ ఉంటుంది. శుక్రుని యొక్క ఆగారం అని ఉంటుంది, శుక్రాగారం అని అంటారు. ఆ శుక్రాగారం ఎక్కడ నిండుతుంది? శుక్రాగారంలో నిండుతుంది. ఆ శుక్రాగారానికి ఎవరు అధిపతి? శుక్రుడు అధిపతి. ఆ శుక్రాగారానికి ఎవరు రాజ్ఞి? లక్ష్మీదేవి రాజ్ఞి. అంటే ఎంత ఐశ్వర్యం ఉంటుందో అంత ఐశ్వర్యాన్ని కూడా ఆ అధిపతి అయినటువంటి లక్ష్మీదేవికి చెందుతుంది. ఇప్పుడు ఎంత ఆశపడితే అంత ఆశ లక్ష్మీదేవి దగ్గర కోశాగారం నిండుతూ ఉంటుంది అని కదా. కాబట్టి మనం ఇప్పుడు దీని మీద ఆశపడ్డాం అనుకో, నాకు దక్కకపోయినా పైన అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవతలకు ఐశ్వర్యం పెరుగుతుంది కదా అని ఇంకొక చిన్న లాజిక్ కూడా చెప్పాడు తమాషా. ఇది పెద్దగా మనం అనుసరించవలసిన లాజిక్ కాదు, కానీ ఒక లాజిక్ చెప్పాడు. ఇదొక ధర్మం, ఇదొక అర్థం. ఇంకొక అర్థం, ఎవడైతే శుక్రుడు కనుక ఇంత ఐశ్వర్యాన్ని పొందాలి అనుకుంటే ఆయన మనస్సంకల్పం చేత అంత ఐశ్వర్యము ఆయన కోశాగారంలో నిండుతుంది అని వేరొక అర్థాన్ని వ్యాఖ్యాతలు చెప్తారు. అర్ధి ఏన అర్థకృత్యేన సంవ్రజతి అవిచారయన్ తమర్థం అర్ధశాస్త్రజ్ఞా ప్రాహురధ్యాశ్చ లక్ష్మణ. చాలా అందంగా చెప్పాడు. అర్థం అనగానేమో త్రిశూలానికి లక్ష్మణ, అర్థం అనగానేమి? ఆ అర్థాన్ని కోరుకున్నవాడు డబ్బులు కాదు, ఒక ప్రయోజనం కావాలి అని కోరుకున్నవాడు ఆ ప్రయోజనాన్ని పొందించే ఉపాయాలు వాడు ఆలోచిస్తాడు. ఆ ఉపాయాలు ఆలోచించిన వాడు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉపాయం కాకపోతే కనుక ఆ ప్రయోజనాన్ని వాడు పొందలేకుంటాడు. చాలా లాజిక్గా చెప్తాడు, అర్థం కాకుండా అర్థమయ్యేటట్లుగా చెప్తాడు. ఒక అర్థీ అర్థం, అర్థాన్ని కోరుకునేవాడు అర్ధకృత్యేన అర్థాన్ని సంపాదించడానికి తాను ఏదో చేసేటువంటి ఉపాయములు కనుక ఆ విచారయన్ సంప్రతి, ఏమాత్రం సరిగ్గా విచారించకుండా ఇది కరెక్టా కాదా చూడకుండా కనుక ఆ మణిలో పడితే ఎవరికైతే ఆ అర్థం అందదో అలాంటి దాన్ని అర్థం అని అంటారని అర్థశాస్త్రజ్ఞులు చెప్పారయ్యా. ఏం చెప్పారు రాబుడు? అర్థం అంటే మనం గణకాల పడవలసినది అని అర్థం. అంటే మనకు లభించేది కాదు, మనం ఎప్పుడు గణకాల పడుతూనే ఉంటాం, అది మనకు అందకుండా పోతూనే ఉంటుంది అని అర్థం. కాబట్టి ఒక సూచన ఇచ్చారు, మనం పడదాం, మన అర్థీ కదా, మనం అర్థీ యొక్క లక్షణం ఏంటి? గణకాల పడ్డం. దాని లక్షణం మనకు అందకుండా పోవడం. ఏదైతే అది అవుతుంది, పడవలసిన వాళ్ళం మనం కాబట్టి పడదాం లక్ష్మణ అని ఒక తమాషాగా ఒక శ్లోకం చెప్పి ఏ తస్య మృగరత్నస్య, ఇది మృగరత్నం. ఇది రత్న మృగరత్నం అంటే రత్నముల ఏదైతే మృగములలో శ్రేష్టమై ఉంటుందో జాతవు జాతవు ఎత్ ఉత్కృష్టం తత్ రత్నం అభిధీయతే. ఇది శాస్త్రం.
ఏ ఏ జాతి ఎందు ఏ ఏ వర్గము ఎందు ఏది ఏది ఉత్కృష్టమై ప్రకాశిస్తుందో దానికి రత్నము అని పేరుని కదా, ఇది మృగరత్నం. పరార్ధ్యే కాంచనత్వచి, ఇది కాంచనత్వచి, బంగారం లాంటి చర్మం ఉంటుంది. ఉపవేక్షతి వైదేహి, ఇది సంపాదిద్దాం. ఏది దాని చర్మాన్ని, పరార్ధ్యే కాంచనత్వచి, ఆ కాంచనత్వచి సంపాదిస్తే కనుక ఎందుకది సీతమ్మ కూర్చోడానిక అంటాడు లక్ష్మణుడు. అనకూడదు, సీతమ్మ పాపం అదే అంది నేను కూర్చుని ఉపాసన చేసుకుంటాను. అలా రాముడు అంటున్నాడు, మయా సహ సుమధ్యమ, నేను సీత కలిసి కూర్చుంటాను కదా, సీతాదేవి కూర్చుంటుందని ఒప్పుకో బహుత్ సేవ లక్ష్మణుడని, రాముడు అంటే ఇష్టం కదా, నేనంటే ఇష్టం కాబట్టి మయా సహ సుమధ్యమ, నేను సీత కలిసి కూర్చుంటా, ఓకేనా, నీకు సమ్మతమేనా అని అడిగాడు అని పాపం లక్ష్మణస్వామిని ఆ ఆతృత కనుబొమ్మను ముడిపెట్టి ఏదో చెప్పాలనుకునే లక్ష్మణస్వామిని కాస్త సరే నీ ఇష్టం నేను ఏం చేయను అని నీరు కారేటట్టుగా అతని యొక్క మాటలు తీరు అలా ఉంటాడు. ఇంకా చెప్తున్నాడు రాముడు, నా కాదలి న ప్రియకి న ప్రవేణి న చావికి భవేదేతస్య సదృశి స్పరిశరే నేతి మేమతి. లేళ్లలో ఉండే తేడా మనం వాటిని గుర్తించలేం, అన్ని లేళ్ళు ఒకలాగే కనిపిస్తాయి, లేళ్లలో ఉండే తేడా. తమాషాగా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు 2002 ఒక శర్మగారు ఒక లేడీ చర్మం ఇచ్చారు, చాలా మెత్తగా భలే అద్భుతంగా ఉంది, ఇప్పటికీ మా ఇంట్లో ఉంది, నేను వాడుతూ ఉంటాను. తమాషా ఏంటంటే దాని మీద ఒక్క చుక్క కూడా ఉంటుంది, లేడీ చుక్క కూడా ఉంటుంది, అసలు అది లేడీ చర్మంలా ఉండదు కానీ లేడీ చర్మం, చాలా పొడుగాటి వెంట్రుకలతో చాలా మెత్తగా చాలా మెత్తగా ఉంటుంది. అందుకనే ఆర్యావర్తము అని దేనిని అంటారు అని అంటే మన పురాణంలో వేదవ్యాస మహర్షి నిష్కర్ష చెప్తాడు ఆయన, కృష్ణసార మృగోయత్ర, నల్లటి చుక్కలు తెల్లటి చుక్కలు కలిగిన లేడి ఎక్కడ తిరుగుతుందో, ఎంత భూభాగంలో అయితే తిరుగుతుందో అంత భూభాగము ఆర్యావర్తం. అంటే ఇక్కడ తప్ప మన భారత భూభాగంలో ఆసియా ఖండంలో కొంతవరకు తప్ప ఇంక అన్ని చోట్ల అలాంటి లేళ్ళు ఉండనే ఉండవని, మనకుండే లేడి గొప్పతనం. మన భారత భూభాగంలో మన ఈ ఆర్షఖండంలో ఉండేటువంటి లేడి ఉండే గొప్పతనం, ప్రధానంగా మన దేశంలో మన ఖండంలో మన దేశంలో. అలా కృష్ణసార మృగోయత్ర విహరతి అని ఆ శ్లోకాన్ని వేదవ్యాస మహర్షి చెప్తాడు. ఇక్కడ రాముడు నా కాదలి, కదలి అనేటువంటి ఒక జాతి ఉంది, కదలి అంటే అరటి చెట్టుది కాదు, లేళ్లల్లో చిన్న చిన్న వెంట్రుకలు కలిగి అందంగా ఉండేటువంటి ఒక జాతి, అది కదలి అని అంటారు. అలా కదలిగా ఉండేటువంటి తన కదలీతు బిలేసేతే మృదు సూక్ష్మోచ్చకర్పూరై నీలాగ్రై లోమభిర్యుక్త సావింశతి అంగుళాయత. కదలి లేడి ఎలా ఉంటుంది, కదలి అని పిలవబడే లేడి ఎలా ఉంటుందో వైజయంతి నిఘంటువులో ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. కదలీతు లేడి, ఆ లేడి మామూలు లేడ్ల వలె బయట పడుకో, ఒక బిలేసేతే ఎప్పుడు ఒక త్వరంలోకి వెళ్ళే పడుకుంటుంది, దాని లక్షణం బిలేసేతే మృదు సూక్ష్మ వచ్చ కర్బురై, దానికి ఉండేటువంటి వెంట్రుకలు మృదువుగా సూక్ష్మంగా చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి, మళ్ళీ గుచ్చుకునేటట్టు ఉండవు, కట్ చేస్తే గుచ్చుకునేటట్టుగా కట్ చేసిన గడ్డిలా ఉండవు, మృదువైన చిన్న చిన్న వెంట్రుకలు కలిగి కర్బురై, ఏ వెంట్రుక ఆ వెంట్రుక గుచ్చుకునేటట్టుగా లేకుండా కలిసి దూది పింజ పెట్టినట్టుగా ఉంటాయి, అది దానికి ఉండే లక్షణం. ఆ లక్షణం చెప్పారు, నీలాగ్రై ఎలా ఉంటాయంటే కింద నుంచి మాత్రం గోధుమ రంగులో బంగారంగా ఉండి పై పైన ఉండేటువంటి వెంట్రుకల కొసలన్నీ కూడా నల్లగా ఉంటాయి. నీలాగ్రై లోమభిర్యుక్త, అలాంటి లోమములతో నిండి ఉంటుంది, అది 20 అంగుళాల వెడల్పు ఉంటుంది, మామూలు లేడి కంటే కొంచెం గట్టిగా బలిష్టంగా ఉంటుంది, దానికి కదలి అని పేరు. అలాంటి కదలి సంబంధమైన లేడి యొక్క చర్మానికి కదలి చర్మం అని పేరు, అది కూడా ఇంత బాగుంటుంది కదా లక్ష్మణ అని కదలి నా కదలి అని చెప్పి నా ప్రియకి అనే పేరు కలిగిన ఇంకో లేడి ప్రియకి అని పేరు దాన్ని, అది ఎలా ఉంటుంది, ప్రియకి లోమభిర్యుక్త మృదుశ్చ మశ్రుణై ఘనై. సమాచారం ఏంటంటే ఆ ప్రియకి అనేటువంటి లేడికి వెంట్రుకలు ఉంటాయి, మృదువుగా ఉంటాయి,
పెద్దవిగా ఉంటాయి. ఒక్కొక్క వెంట్రుకలు చాలా లావుగా అవుతాం, సన్న సన్నగా లావు వెంట్రుకలుగా మృదువుగానే ఉంటుంది. అలా ఉండే లేడిని ప్రియకి అని అంటారు అని చెప్పారు. ఆ తరువాత న ప్రవేణి, ప్రవేణి అనేటువంటి ఒక ఒక లేడి. ఆ ప్రవేణి లేడి కూడా మామూలు లేళ్ల వలె వెంట్రుకలు ఇలా కలిగి ఉండి, ఏవైతే మనం చుక్కలు చెప్పామో ఇందాకన అలాంటి చుక్కలు లేకుండా సారలతో, దాన్ని తెలుగులో సారల ఇర్రి అని అంటారు, లేదా పోట్ల ఇర్రి అని ఏవో తెలుగులో పేర్లు ఏవో ఉన్నాయి, తమాషా పేర్లు ఏవో ఉన్నాయి. అలాంటిది ఒకటి నప్రమే నచావికి అవ అవము అవి అంటే అర్థం గొర్రె, గొర్రెలు అంట ఆవి అంటే గొర్రె అని అర్థం. గొర్రెలకు ఉండేటువంటి దాని దాని చర్మం కూడా చాలా మెత్తగా బాగుంటుంది కదా, అలాంటిది కూడా దీని ఈ చర్మం ముందు గొర్రె చర్మం కానీ, కాదలీ చర్మం కానీ, ప్రియకీ చర్మం కానీ, ప్రవేణీ చర్మం కానీ, ఇవన్నీ బలాదులు కదా లక్ష్మణ, అంత బాగుంది దీని యొక్క చర్మం. సదృశే స్పర్శనే నేతి మే మతి, గుట్టుకుంటే తెలుస్తుంది దాని గొప్పతనం. ఏష చైవ మృగశ్రీమాన్, అలాంటి మృగమిది శ్రీమాన్, చాలా శోభాయుక్తంగా ఉంది శ్రీమాన్ అని అంటారు. శ్రీమాన్ అంటే అర్థం లక్ష్మీదేవితో కూడుకున్నవాడు ఒక అర్థం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందినవాడు ఒక అర్థం. యుద్ధకాండలో విభీషణుడు రాజ్యాన్ని, భార్యని, పిల్లలని అందరినీ విడిచిపెట్టి, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి అతనొక్కడూ శరణార్థిగా ఆకాశంలో నుంచుంటే వాల్మీకి అంటాడు అంతరిక్షగత శ్రీమాన్, అంతరిక్షంలో ఉంటాడు శ్రీమంతుడు అంటే. అన్నీ విడిచిపెడితే శ్రీమంతుడు ఎందుకు అవుతాడండి, వికారి అవుతాడు కానీ. వాల్మీకి ప్రయోగం అంతరిక్షగత శ్రీమాన్, అంతరిక్షంలో ఉన్నాడు శ్రీమాన్, కట్టుబట్టలతో వచ్చాడు. మరి ఎందుకు శ్రీమాన్ అయ్యాడు, సీతమ్మ యొక్క అనుగ్రహం పొంది వచ్చాడు అని చెప్పాడు. సీతమ్మకి పరిచర్యలు చేయడానికని తన కూతుర్ని, తన భార్యని కూడా అప్పచెప్పినటువంటి మంచి సహృదయుడే. దానివల్ల సీత విభీషణుడు చాలా మంచివాడు అని సంకల్పించాడు. ఆ సంకల్పం హనుమకు తెలిసింది కాబట్టి హనుమ రక్షించడానికి ఇక్కడ ఉద్యుక్తుడు అవుతాడు. ఇంత కథ ఉంటుంది కాబట్టి శ్రీమాన్ అక్కడ అంటే లక్ష్మితో కూడుకున్న భగవంతునికి శ్రీమాన్ అని పేరు. సీతమ్మ యొక్క లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాడికి శ్రీమాన్ అని పేరు. మరి వీడికి శ్రీమాన్ పేరు, సీతమ్మ కోరింది కదా వాడు, అది కావాలని ఎప్పుడైతే కోరిందో, సీత యొక్క అభీష్టం దాని మీద ఉందో, వీడు శ్రీమంతుడు అయ్యాడు శ్రీమాన్ అని రాముడు వాడాడు అన్నమాట. ఎస్య దివ్యో నభశ్చర, ఇది ఎలాంటిది దివ్యమైనటువంటి మృగం, ఇది ఇలాంటి మృగాన్ని మనం ఎక్కడ చూడలేము. లక్ష్మణ ఉభావేతౌ మృగౌ దివ్యౌ, రెండే రెండు మృగాలు ఉన్నాయి ఈ లోకం మొత్తంలో, మూడు లోకాల్లో ప్రధాన లోకాల్లో. ఒకటి ఆకాశంలో కనిపించే చంద్రుడు, ఆయనకి తారామృగం అని పేరు, సంస్కృతంలో తారామృగం అని పేరు చంద్రుడికి. కాబట్టి తారామృగ మహీ మృగవు, రెండే బాగున్నాయి ఈ లోకంలో, పైన ఉండే ఆ చంద్రుడనే మృగము, కింద ఈ లేడీ అనే మృగము అని ఒక అర్థం. తారాభి మృగ్యత ఇది తారామృగ, నక్షత్రాన్ని వెతుక్కుంటూ ఉంటాయి కాబట్టి చంద్రుడికి తారామృగం అని పేరు, ఇది ఒక అర్థం. రెండవది మృగ అని పేరు కలిగిన తారా అని అర్థం, మృగశీర్ష నక్షత్రము అని అంటారు. మృగశీర మృగశిరా నక్షత్రం ఉంది కదా, ఆ మృగశిరా నక్షత్రకి తారామృగం అని పేరు. ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నింటిలో తెల్లగా ప్రకాశించే ఒకే ఒక నక్షత్రం స్వాతి నక్షత్రం, తెల్లగా స్వాతి మాణిక్యమేకం అని అంటారు జ్యోతిశాస్త్రంలో, అది మాణిక్యంలా ప్రకాశిస్తుంది. మరి మృగశిరా నక్షత్రం ఎలా ప్రకాశిస్తుంది, ఏడు రంగులు కలిసినటువంటి ఒక అద్భుతమైన చిత్రమైన రంగులో ప్రకాశిస్తుంది మృగశిరా నక్షత్రం. కాబట్టి ఇది కూడా అలా చిత్రమైన రంగులతో ప్రకాశిస్తుంది కాబట్టి ఇది ఒక మహీమృగం, అది తారా. మృగశిరా నక్షత్రం ఎంత గొప్పదో రా లక్ష్మణ, ఇది ఎంత గొప్పదో అందంగా వర్ణించాడు రాముడు. యదివా అయం తథా యన్మాం భవే ద్వదసి లక్ష్మణ, అలా కాదన్నయ్యా అని మళ్ళీ చేయబెట్టుకోయాడు. మళ్ళీ ఆ చేతిని ఆపి నాకు తెలుసు నువ్వు వద్దంటావని కాదంటావని, భవే ద్వదసి లక్ష్మణ, ఇది ఏం చెప్తావో నాకు తెలుసు, నీకు మళ్ళీ ఇంకో సమాధానం చెప్తున్నా. మాయేష రాక్షసస్యేతి కర్తవ్యోస్య వధోమయ,
ఇది మాయ అన్నయ్య, ఇంకా మాయలు పడిపోయావు అని ఒక్క మాట అంటారు. ఇంకేమనలేదు కదా, నిజమే బాగుంది కానీ ఇది శాశ్వతంగా ఉండేది కాదు. ఒక కనికట్టువాడు హామ్ పట్ అంటాడు, ఇక్కడ బంగారపు ఒక ఆభరణం మీద వస్తుంది, మళ్ళీ హూమ్ పట్ అంటే పోతుంది, ఎంతసేపు కనికట్టు కదా. కాబట్టి మాయా ఏష అంటాడేమో, ఇది మాయ, ఇప్పుడు బాగుంది అనుకుంటున్నాం, పోనీ మనం చంపితే దీని చర్మం కనుక శాశ్వతంగా ఉండేటట్టయితే నువ్వు వెళ్ళు, నేను అంగీకరిస్తా, ఇది మాయ కదా అంటావేమో లక్ష్మణ, మాయ కాబట్టే దాన్ని వధించడానికైనా నేను వెళ్ళాలా వద్దా? నేను వెళ్ళక తప్పదు, నువ్వు ఎన్ని చెప్పినా నేను మానను అని చెప్పాడనమాట. అలా మా అని కర్తవ్య అస్య వధో మాయ, దీన్ని చంపక తప్పదుగా. మాయ కాకుండా ఉంటే సీతమ్మకి చర్మం వస్తుంది, మాయ అయితే చంపిన పుణ్యం నాకు వస్తుంది, చంపిన గొప్పతనం నాకు వస్తుంది కదా, కాబట్టి వెళ్ళాల్సిందే. ఏతేనహి విషంసేన మారీచేన అకృతాత్మన వనే విచరతా పూర్వం హింసితా నిపుంగవాహ. మనకెందుకు వచ్చింది చంపడం, వదిలేద్దాం అంటావా? నువ్వే చెప్పావు ఇందాక, నేను చెప్పావు. వాడు మారీచుడు, ఎంతోమంది సంహరించాడు, ఎంతోమంది రాజును కొట్టబెట్టుకున్నాడు, ఇలా మాయ రూపాన్ని వాడు పొందుతూ ఉంటాడు, ఎంతోమందిని చంపాడని నేను వార్తలు విన్నాను అన్నావు కదా. మరి ఇంతమందిని చంపిన వాడిని అపరాధి కదా, వాడిని చంపగానే ఉంటే ఎలా వదిలేస్తాం? ఇంకా లక్ష్మణస్వామికి నోట మాట రాకుండా మెలిక మెలిక ముడి మీద ముడి వేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. హింసిత మునిపుంగవాహ, అంతమంది మహర్షిని చంపిందే ఈ దుర్మార్గపు లేడి, దీన్ని చంపద్దా లక్ష్మణ. ఉత్య బహవో ఏన మృగయాయాం జనాధిపా నిహతా పరమేశ్వాసా తస్మాత్ వధ్య తూ అయం మృగ. కొని మునులు చంపింది నాకు అక్కర్లేదు, నాకెందుకు ముడులు పోతే పోయారు అంటావా? మన రాజులను కూడా చంపింది కదా రాముడు, వీళ్ళు రాజులు కదా, మునులు మనకెందుకులే అంటాడేమో లక్ష్మణుడని. మునులు బ్రాహ్మణోత్తంలో ఇంకోళ్ళో ఇంకోళ్ళో కావచ్చుగాక, మన రాజులను కూడా చాలా మంది చంపేసింది కదా మహేశ్వాసాహ, మనవాడిని చంపేసింది కదా రాజుల్ని. కాబట్టి తస్మాత్ బధ్యస్తు అయం మృగ, నువ్వు మళ్ళీ మాట్లాడడానికి వీలేదు, ఇది చంపవలసిన మృగమే. పురస్తాపి వాతాపి, ఇంకా చాలా ఇష్టమైన సందర్భం చెప్తున్నాడు లక్ష్మణస్వామి. లక్ష్మణుడట అగస్త్యుని యొక్క ఆశ్రమంలో వాతాపి కథ చెప్తున్నప్పుడు చాలా పొంగిపోయినవాడు లక్ష్మణుడే. తమాషా మనకి అక్కడ కనిపించదు, వ్యాఖ్యాతలు చెప్తారు. లక్ష్మణ రాముడు కథ చెప్తున్నాడు అగస్త్య మహర్షి, ఇలాగా అగస్త్య మహర్షి ఆశ్రమంలో వాతాపి ఇరుదలుడు ఉండేవారు, ఇరుదలుడు ఇలా చేసేవాడు. వాతాపి ఏమో కడుపులోకి వెళ్ళేవాడు మాంస రూపంలో, వెళ్ళిన తర్వాత పొడతలు తెచ్చుకుంటూ వచ్చేవాడు. అలాంటి వాతాపిని వాడు చంపాడు అనే కథ. ఆ కథ వింటుంటే రాముడికి ఆశ్చర్యం కలగలేదు కానీ లక్ష్మణస్వామిట విస్మయోత్ఫుల్లలోచన అంటారు అక్కడ. అబ్బా కళ్ళు తెరిచి అబ్బా ఇంత అద్భుతమైన కథ అని విన్నాడు. వింటూ ఉంటే లక్ష్మణుడిని ఫేస్ చూశాడు రాముడు, అది గుర్తుంది. ఇక్కడ ఆ కథ చెప్తాం ఇక్కడ అనిపించింది. ఎంత తెలివినవాడు చూడు, లక్ష్మణస్వామిని ఒప్పించడానికి తనకు ఇష్టమైన కథను తీసుకుని ఇక్కడ చెప్తున్నాడు. పురస్తాదిక వాతాపి, ఈ అరణ్యంలోనే కదా ఇంతకుముందు వాతాపి అనేవాడు తపస్వినః పరిభూయ, తపస్సులందరినీ పరాభవించి ఉదరస్థో ద్విజాహంతి, కడుపులోకి వెళ్ళిన వాడే కడుపును చీల్చుకుంటూ ఎంతమంది బ్రాహ్మణోత్తమును చంపేశాడు. ఎలా చంపాడు తెలుసిన? స్వగర్భో అశ్వతరీమివా. ఇక్కడ మనకి ఒక ఏమంటుందండి, జంతు శాస్త్రంలో ఉండే కొత్త అంశాన్ని కూడా రాముడు చెప్పాడు. మరి ఏమంటారు ఇంగ్లీష్లో తెలియదు కానీ, స్వగర్భ అశ్వతరీమివ, కంసర గాడిద గర్భం దాలుస్తుంది, దానికి పిల్ల పుట్టు. ఆ పిల్ల ఎలా పుట్టింది తెలుసునా? పిల్ల పుట్టింది అంటే ఆ కంచరిగాడ తెచ్చుకుంటుంది, ఆ కంచరిగాడిని చంపుకుంటూ పిల్ల పుట్టింది అశ్వతరి అని. కాబట్టి ఎలాగైతే కంచరగాడిదని చీల్చుకుంటూ తన పిల్ల పుడుతుందో అని ఒక భయంకర జుగుప్సాకరమైనటువంటి ఒక సందర్భాన్ని అగస్త్య మహర్షి కథకి అన్వయించి రాముడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అక్కడ కంచరగాడిదలతో మహర్షులు పోల్చడం కాదు, కన్న తల్లిని చంపేటట్టుగా ఉండేటువంటి దుర్మార్గులు. కన్న తల్లిని సైతం పొట్ట చీల్చుకుని పుట్టేటువంటి వాడు కదా వాతాపి అంటే, వాతాపి అలాంటి వాడు, అంత దుర్మార్గుడు, అంత దుర్మార్గుడే ఈ మాదీ.
అంటే జుగుప్సాకరమైనటువంటి ఉపమానం చెప్పడంలో కూడా లక్ష్మణస్వామికి చిర్రెత్తుకొచ్చే మాట కూడా చెప్పాలి. అలా మాట అశ్వతరీమివ చెప్పి నా కదాచిత్ చిరాల్లో చిరాల్లో భాతు ఆససాద మహాముని. ఆ రకంగా వాతాపి ఒకనాడు మహాముని అగస్త్యం తేజసాయుక్తం భక్ష తస్య బభూవ. అలాంటి వాతాపి అగస్త్యుని కడుపులో కూడా వెళ్ళి అక్కడ అగస్త్యుడే తినబడ్డాడు కదా, హా ఎంత ఆశ్చర్యమైన కథ, నువ్వు ఆశ్చర్యపోయావు కదా కథ, అదే కథ నేను చెప్తున్నానయ్యా హా అని. ఇక్కడ వాల్మీకి అనిపించింది రాముడు ఎంత చమత్కారి, అక్కడ కథను గుర్తుంచుకొని ఇక్కడ పేస్ట్ చేసి లక్ష్మణస్వామికి అభిప్రాయాన్ని మార్చేటట్టుగా మాట్లాడుతున్నాడు కదా అని వాల్మీకి కాస్త భక్షస్తస్య బభూవ. హా రాముని యొక్క మాటల వైచిత్ర్యం ఎంత గొప్పది అని ఈయన ఆశ్చర్యపోయాడు. వాల్మీకి సముత్థానే చ తద్రూపం కర్తుకామం సమీక్షితం ఉత్స్మయిత్వా తు భగవాన్ వాతాపి విదమబ్రవీత్. అగస్త్యుడు ఆహారం తీసుకున్నాడు, కడుపులో ఉండే ముక్క ముక్కలుగా వెళ్ళిన ఆహారం అతుక్కుంటున్నట్టుగా తనకు అర్థమైంది. అగస్త్యుడు చాలా గొప్పవాడు, సముద్రాలు మింగి కడుపులో సముద్రాలు ఎంత వేగంగా పరిగెడుతున్నాయో గుర్తించగలిగినంత గొప్పవాడు కదా. అలాంటి వాడు కాస్త ఓహో నా కడుపులో ఉండే వాతాపిగాడు కలుస్తున్నాడు అని గుర్తించాడు. గుర్తించిన వాడే అన్నట్ట, ఒరే వాతాపి లోపల ఉండే వాతాపితో తాను అన్న మాటలు ఇక్కడ అక్కడ చెప్పాల ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ అన్నట్ట వాతాపి విదమ త్వయా అవిగణ్య వాతాపే పరిభూతా స్వతేజస. ఎంతమందిని చెప్పేవరా, కడుపులోకి వెళ్ళి మరీ కన్న తల్లి కడుపులో ఉండి కడుపును చీల్చినట్టుగా ఎంతమంది మహర్షి కడుపును చీల్చేసేవరా నాయన అని ఆ పొట్ట మీద రాసుకుంటూ అలాగా వాతాపే జీవలోకే ద్విజశ్రేష్టా తస్మాత్వం జీర్ణతాంభవ అని ఒక పాట, తస్మాదసి జరాంగత అని ఒక పాట. తస్మాత్వం జీర్ణతాంభవ అనే మాట అంటే మన తెలుగు వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అంటూ మన పిల్లలకి ఏదైనా కనుక ఆహారం పెడితే 8 వయసు వరకు పిల్లలు ఏం తిన్నా కూడా తల్లి కన్న తల్లి ఆ కడుపు మీద పట్టి ఒక 3 రాసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అనాలి. అంటే ఎలాంటి ఆహారం, తను మంచి ఆహారాన్నే పెడుతుంది కానీ పెట్టిన ఆహారం కూడా లోపల ఎలాంటి విషమించకుండా ఉండడం కోసం ఇది మంత్రం. ఇది మంత్రశాస్త్రంలో కొన్ని కొన్ని మంత్రాలు ఏర్పడ్డాయి, మీకు అది గమనించవచ్చు. కార్తవీర్యుణ్ణి స్మరిస్తే పోయిన ఐశ్వర్యమంతా లభిస్తుంది. ఇంకొక నహుషుణ్ణి గనక నలమహారాజు గనక స్మరిస్తే పాప స్వప్రగత దోషాలన్నీ పోతాయి. ఇలా ఒక్కొక్క మహర్షుల కథలో ఉండే ఒక్కొక్క వాక్యాన్ని మంత్రంగా మంత్రశాస్త్రం. అలాగా చిన్నపిల్లలకి కడుపు నిండి ఆహారం జీర్ణం కావడానికి మంత్రశాస్త్రం చెప్పిన మంత్రం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. ఇది మంత్రం, కేవలం మాట కాదు, తెలుగు నానుడు కూడా కాదు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఇది మంత్రంగా చెప్పింది అక్కడ తమాష. మీరు ఎప్పుడైనా సరే ఒక మందు తీసుకోవాలి, ఒక ఆహారానికి శారీరకమైన రోగం పోవాలన్నా మానసికమైన రోగం తగ్గాలన్నా ఆధ్యాత్మికమైన రోగం తగ్గాలన్నా కూడా ఈ 3 3 మంచి మందులు ఉన్నాయి, 3 అది ధన్వంతరి చెప్పాడు. తమాషా ఏంటంటే ధన్వంతరి అనేవాడే ప్రతిదానికి మందు చెప్పినవాడు డాక్టర్. అన్ని రకాల ఏ రోగం ఎలా ఉంటుందో జ్వరములలో 108 జ్వరాల లెక్క చెప్తాడు. జ్వరాల్లో 8 ఉంటాయి, అన్ని రకాలకి పేర్లు పెడతాడు. అన్ని రకాల పేర్ల జ్వరాలకి మందులు చెప్పిన వాతాపి సారీ ధన్వంతరి అంటాడు ఆయన. ఆయన ఇవన్నీ కాదు, నువ్వు ఏ మందు వేసుకుంటున్నా 3 స్మరించు, వాటితో అన్ని రోగాలు పోతాయి. ఏమిటి, అచ్యుతానంత గోవింద నామత్రయ నామ చారభేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం. అచ్యుత అనంత గోవింద ఈ 3 నువ్వేదైనా పుచ్చుకో లోపలికి. ఈ 3 పుచ్చుకుంటే నశ్యంతి సకలాహా రోగాహ, అది ఆదిభౌతికములా మానసికములా భౌతిక ఆధ్యాత్మికములా 3 దోషాలని పోగొడుతుంది. అందుకనే ఆచమనం చేసేటప్పుడు అచ్యుతా జనమః
అనంతాయ నమః గోవిందాయ నమః అని కొంతమంది కొంత శాఖీయులు దీంతో ఆచమనం చేస్తారు. వైష్ణవులు దీనితోనే ఆచమనం చేస్తారు. ఎందువల్ల మనం పుచ్చుకునేటువంటి ఈ మూడు నామాలు కూడా మూడుసార్లు ఆచమనం దీనికి, ముమ్మారు ఆచమనం దీనికి, తమాషా రెండున్నాయి. ఆచమనం తీసుకునే విధానాలు రెండున్నాయి. ఒకటి కర్మానుగుణమైన కర్మారంభంలో మనం తీసుకునే ఆచరణ, రెండవది సకల వైదిక కర్మలన్నీ పూర్తయిన తరువాత భగవంతుని సన్నిధిలో తీసుకునే తీర్థం. ఈ రెండు ఆచమనాలు, ఆచమనం దానికి ఆచమనం అనడానికి వీల్లేకపోయినా ఆచమనం అనుకుందాం. ఈ ఆచమనం ఎలాంటిది, ఆ ఆచమనం ఎలాంటిది, ఈ ఆచమనంలో ఏ మంత్రాలు స్మరించాలి, ఆచమనము ఆ తీర్థం తీసుకుంటూ ఏమని అనుకోవాలి, ఇవి చెప్పారు పెద్దలు. తెలుసుకుంటే అది కదా ధర్మం. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనేటువంటి నామము మళ్ళీ మనకి శరీరం రాకుండా చేస్తుంది. చ్యుతము కలిగినది శరీరం, చ్యుతమంటే నశించిపోయేది, జారిపోయేది శరీరం. కాబట్టి శారీరకమైన రోగములన్నింటినీ మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసేవాడు అచ్యుత. ఎప్పుడు జారనివాడు, ఎప్పుడు పుట్టనివాడు, నశించనివాడు ఆయన. కాబట్టి అచ్యుత అనే నామం చేత శారీరకమైన రోగములన్నీ పోతాయి, మళ్ళీ జన్మ ఉండకుండా ఉంటాయి. అనంత, అనంత అంటే మనస్సుకి అంతం ఉంటుందా, మనస్సులో సంకల్పించే సంకల్పాలకు అంతం ఉంటుందా, ఉండదు. కాబట్టి మనస్సు సంబంధించినది అనంతమైనటువంటి ఒక స్థితిలో మనస్సు ఉంటుంది. మనస్సు ఎప్పుడు పరిమితంగా ఉండదు. ఒక మన ఒక ఇక్కడ ఉండేటువంటి మన మనస్సు ఒక్కసారిగా ఈ ప్రపంచం మొత్తానికి రాజునైపోవచ్చు. ఒక్క మనస్సులో సంకల్పిస్తే ఆ రాజు అయిపోయినట్టు భావన కలుగుతుందా లేదు. అనంతం దీనికి ఎంత అంతము లేనంత గొప్పగా ఉండేది. కాబట్టి అనంతాయ నమః అని కనుక తీసుకుంటే మానసికమైనటువంటి భావములన్నీ నశిస్తాయి, మానసికమైన రోగములన్నీ నశిస్తాయి. గోవింద గోవిందాయ నమః అంటే గోవింద అంటే అర్థం, గో అంటే వాక్కులు కదా అర్థం. గాం విందతి ఇది గోవింద, గోభిహి విందతే ఇది గోవింద. వేదముల చేత తెలియబడేవాడు పరమాత్మ. వేదం అంటే వాక్ అని అర్థం, వాక్కులకు గోవులని పేరు. కాబట్టి సర్వోపనిషదో గావః, అన్ని ఉపనిషత్తులు ఆవులయ్యా అని గీతలో గీత యొక్క మహాత్మ్యంలో పెద్దలు మహర్షులు చెప్తారు. కానీ వాక్కులన్నీ గో అనే పిలువబడతాయి కాబట్టి వాక్కులన్నిటి చేత కీర్తించబడేవాడు ఆ పరమాత్మ కాబట్టి గోవింద. అలాంటి గోవింద నామాన్ని కనుక పలికితే వాక్కులతో కలిగిన దోషములన్నీ పోతాయి. అంటే కాయేన మనస వాచ, కాయ దోషాలు మానసిక దోషాలు వాగ్దోషాలు పోవడం కోసమని అచ్యుతానంత గోవింద అని ఈ మూడు నామాలు చెప్పారు. ఈ మూడు నామాలు సరే మందు వేసుకు ఔషధాన్ని స్వీకరించేటప్పుడు వాడే వాళ్ళు వాడతారు, కానీ మనం అంటే మనం అంటే వైష్ణవులుగా ఉండే శాఖీయులు వాళ్ళ వైష్ణవ శాఖీయులంతా కూడా ఇదే ఆచమనంగా భావిస్తారు. కేశవాయు స్వాహ, నారాయణాయు స్వాహ, మాధవాయు స్వాహ అని స్మార్తాదులు అంతా అంటారు. ఈ కేశవ నారాయణ మాధవ అనేటువంటి నామములు 24 నామములో మొదటి మూడు నామములు కాబట్టి వాళ్ళు స్వీకరిస్తారు. మనం ఆ మనమంటే వైష్ణవులైన వాళ్ళు ఈ 24 నామాలు కూడా 24గా ప్రత్యేకంగా గుర్తించి 12 నామాలతో 12 స్థలములను సంకేతించి వాడు చేస్తారు. ఈ చిన్న శాఖాభేదం తప్ప వీళ్ళు తెలిసినవాడు కాదు, వాళ్ళు తెలియనివాడు కాదు, వాళ్ళే తెలిసినవాడు కాదు, వీళ్ళు తెలియనివాడు కాదు. ఇది అక్కడ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి గుర్తించకపోతే అది తక్కువ ఎక్కువలలో ఉండే ప్రసక్తి కానే కాదని గుర్తించాలి. మరి భగవంతుని యొక్క తీర్థం తీసుకునేటప్పుడు ఏమన్నది, ధన్యోస్మి ధన్యోస్మి అనుకో, కృతకృత్యోస్మి కృతార్థోస్మి పునః పునః ఈ మూడు అనుకో. ఒకసారి తీసుకుంటే ధన్యోస్మి, రెండోసారి తీసుకుంటే కృతకృత్యోస్మి, మూడవసారి తీసుకుంటే కృతార్థోస్మి. ఈ మూడు కూడా మానవ జన్మ తరించడానికి వీలైన క్రమాన్ని సూచనలేస్తాయి. ధన్య, ఈ లోకంలో ధర్మాచరణ ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా ధర్మాచరణ అనే సంపదను పొందినవాడని అయ్యాను. ధన్యోస్మి కృతకృత్యోస్మి, నేను ఏ జాతిలో ఏ లింగంలో ఏ వయస్సులో ఏ ధర్మంలో పుట్టానో ఆ ధర్మాలన్నీ పాటించిన వాణ్ణి కాగలిగా. ఎప్పుడు, మీ యొక్క శ్రీపాద తీర్థం తీసుకుంటే.
సాలగ్రామాన్ని కడిగినటువంటి తీర్థాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తానో కృతకృత్యోస్మి, కృతకృత్యుని అయిపోయినట్టే. నేను ఈ రోజు మొత్తంలో కనుక వైదిక కర్మాచరణలో కానీ దేంట్లో కానీ ఏదన్నా లోపాలు చేసి ఉంటే ఆ తీర్థం తీసుకోవడం వల్ల నా లోపాలన్నీ పోతాయి. అందుకని తీర్థాన్ని ఎప్పుడు ఇస్తారు? ఆరాధన అంతా పూర్తయిన తర్వాత, మంగళాశాస్త్రం అని భగవంతుడికి మంగళం పాడిన తరువాత చిట్ట చివరి తీర్థం ప్రసాదం. అందువల్లే ఆలయానికి వెళితే ఏది భక్తులకు ఇవ్వాల్సింది? తీర్థం ప్రసాదం. దర్శనమున్నా లేకపోతే, దర్శనం అవుతుందనుకోండి ఎలాగో, దర్శనం కంటే ప్రధానంగా వాడు అహమహమికతో స్వీకరించవలసినవి. అందుకే మన వాళ్ళు ప్రసాదం పెడతారనుకో అంతలా ముక్కుముడి నాకు రాకు నాకు అంటారు. ఎందుకంటే పులిహోర మనం చేసుకోలేము, మనం చేసుకుంటే కేజీ పులిహోర చేసుకోవచ్చు. వాడు పెట్టేది అంత మహాయి చించే పెట్టాడు కదా, అర్చకుడు కానీ ఎవడన్నా వినియోగించేవాడు అందరికీ రావాలి, కొద్దిగా పెడతాడు. ఆ కొద్ది దానికి ఇంత పాపులాట దేనికి అంటే అది అర్థం. అంటే మనం చేసినటువంటి పాపములు, మనం నిత్యకృత్యములో చేసినటువంటివన్నీ కూడా నశించడానికి వీలుగా కృతార్థోస్మి పునః పునః, అంటే ఇలా కృతకృత్య అస్మి అని రెండవ వారు తీసుకుంటే మూడవ వారు కృతార్థోస్మి, ఇంక అయిపోయింది, నేనేమీ చేయగలను. ఇంకా సాలగ్రామ తీర్థాన్ని తీసుకున్నా కదా, ఇప్పటికిప్పుడు నేను మరణించినా నాకు మోక్షం ఖాయము అనే విశ్వాసం కలిగి ఉండడం అనేది ప్రధానమైన అంశం. ఏమండి నేను పాపాలు చేసే వస్తుందా? సాలగ్రామ తీర్థం ఇంత తీసుకుంటే మాత్రం నేను చేసిన పాపాల పుట్లనే కరిగిపోతాయా అండి అని వాడికి అవిశ్వాసం కలిగిందా? అది తప్పే. కాబట్టి ఆ మూడో మార్గం కృతార్థోస్మి అయిపోయింది. నేను కనుక ఇప్పటికిప్పుడు కనుక మరణించినా నేను భగవంతుని సన్నిధానానికి పొందుతానే విశ్వాసంతో మూడో మార్గం ఇది ధన్యోస్మి కృతకృత్యోస్మి కృతార్థోస్మి అంటూ తీసుకోవాలి అని పెద్దలు ఒక క్రమ అని చెప్తారు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అలా అన్నాడు కదా, తదేతత్తు న భవే ద్రక్షో వాతాపి నివ లక్ష్మణ. అలాంటి వాతాపి ఎంత దుర్మార్గుడో వీడు అంత దుర్మార్గుడే కదా. ఆ వాతాపిని చంపాడు అగస్త్య మహర్షిని, అబ్బా ఎంత గొప్ప మహర్షి అండి అన్నావు కదా, మరి ఆ వాతాపి లాంటి వీడిని చంపినప్పుడు నేను పెడతానంటే ఎందుకు వద్దంటావు నన్ను అన్లా అన్నట్టుగా అన్నాడు రాముడు. విన్నాడు లక్ష్మణుడు, భవేద్ధతోయం వాతాపి అగస్త్యేనేవ మాంగత. అగస్త్యుని ఎలాగైతే వాతాపి పొంది నశించాడో లక్ష్మణ, వీడు కూడా నన్ను పొంది నశించక తప్పదు కదా. ఇహత్వం భవ సన్నద్ధ, ఇక మాట్లాడకు, ఇహ నువ్విక్కడే ఉండు, నేను కూడా వస్తానని, నేను పెడతానైతే నువ్వు వెళ్ళను దీనికి, సీతమ్మ వారికి కావాల్సినటువంటి చర్మమే కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేనే పెడతా అంటావేమో కాదు. ఇహత్వం నన్ను కోరింది, నన్ను పట్టరము, నేను పట్టకు, ఏమంటే కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అంటే అక్కడో ఏమో అక్కడ అని పిలిచి మామిడికి మంచినీళ్ళు అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆవిడ నన్ను కోరితే నేను ఇస్తే ఆవిడకి ఆనందం తప్ప నువ్వే ఇవ్వడు. కాబట్టి ఇహ భవత్వం సన్నద్ధ, ఇక్కడ నువ్వు సన్నద్ధంగా ఉంది. ఎలాగా? యంత్రిత, ఆవిడ ఏం చెప్పాడు, నీకు మంత్రం వేసి కట్టుబడినట్టుగా చేస్తున్నావు, హామ్ పట్ ఇక్కడే కదలకడా నుంచో అన్నట్టుగా యంత్రితో భవ, నా మాటలచే మంత్రింపబడిన వాడివై, యంత్రింపబడిన వాడివై అంటే కట్టబడిన వాడివై, రక్ష మైథిలి ఇక్కడే సీతమ్మను రక్షిస్తూ ఇక్కడే ఉండు, అస్యామాయత్తమస్మాకం. ఈవిడతోనే మన పనంతా ఉంది లక్ష్మణ, సీతమ్మతోనే మన కాగల కృత్యమంతా ఉన్నది. అస్యామాయత్తమస్మాకం యత్కృత్యం రఘునందన, ఏదైతే జరగవలసి ఉన్నదో ఏదైతే చెయ్యవలసి ఉన్నదో అంత కృత్యము ఈవిడ యందు ఆధారపడి ఉన్నది. కాబట్టి లక్ష్మణ జాగ్రత్తగా కాపలాకాయి, రక్షించు సీతని. ఇదివరకు అలాగే కరాదుల యొక్క సంహారం ఎందు లక్ష్మణ స్వామి అప్పచెప్పాడు కదా, చాలా జాగ్రత్తగా రక్షణ కాచాడు కదా, నమ్మకం కుదిరింది, ఇక్కడే ఉండు నువ్వు, నేనే వెళతా అన్నా. అహమేనం వధిష్యామి, నేనే వెళ్ళి వధిస్తా, గ్రహిష్యామ్య పివా మృగం చంపేస్తా లేదా పట్టుకొస్తా, యావద్ గచ్చామి సౌమిత్రే మృగమాలయితు ద్రుతం, వెళ్తున్నాను ద్రుతం శీఘ్రంగా వెళుతున్నాను. పశ్య లక్ష్మణ వైదేహీ, జాగ్రత్తగా చూడు లక్ష్మణ సీతమ్మని, మృగత్వచి గతస్పృహ అంటే ఆవిడ మనసంతా ఆ లేడీ యొక్క చర్మం మీద నిండిపోయింది కదా, అలా స్తన్నై కూర్చుని అదే ఆలోచిస్తూ ఏమీ ఆలోచించకుండా కూర్చుండిపోతుంది, పరాకుగా ఉంటుందేమో. మృగత్వచి గతస్పృహ,
పరాంగా ఉంటుంది అక్కడ, ఏవేవో మాట్లాడుతుంది, ఎన్నెన్నో చేస్తూ ఏవో ఉంటుంది. దేనికి నువ్వు లొంగకుండా ఇక్కడే ఉండాలని సూచన ఇచ్చాయన. త్వచ ప్రధాన యాగి ఏష మృగ అద్య న భవిష్యతి. ఇంకా ఈ లేడి బతకదు లక్ష్మణ, దాని చర్మాన్ని తీసుకురావడానికే వెడుతున్నా. అప్రమత్తైన తే భావ్యం, అప్రమత్తంగా నువ్వు ఉండవలసి ఉంటుంది. కృష్ణ పరమాత్మ కూడా ఇలాగే చెప్తాడు తమాషగా, రాముడు ఇక్కడ చెప్పినట్టుగానే త్వచ ప్రధాన శేష మృగోద్యన భవిష్యతి. రాయబారానికి కృష్ణుడిని ఎన్నుకున్నారు పాండవులంతా. కృష్ణుడిని ఎన్నుకుంటే ధర్మరాజా నీ యొక్క సంగతి ఏంటి అని అడిగాడు. నాకు రాజ్యాలు ఏముద్దయ్యా, ఒక 5 ఊళ్ళు ఇస్తే చాలు, 5 ఊళ్ళకి మేము కాపురం గడిపేస్తాం, నాకు ఊరు మా వాడికో ఊరు ఆ వాడికో ఊరు, 5 ఊళ్ళకి 5 ఊళ్ళు చాలు, ఏదో కాలం గడిపేస్తాం, ఎందుకు ఈ ఐశ్వర్యాలు ఏమిటైనా వైరాగంతో చెప్పాడు. చెప్పితే మరి భీముడి దగ్గరికి వచ్చాడు. పెద్ద పెద్ద ప్రగల్భ పలికావు కదా, తొడలు కొడతానన్నో వీసం తిప్పానన్నో, ఏంటి దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ సూచి అని అద్భుతమైన పద్యాలు పాండవోద్యోగంలో కనిపిస్తాయి. అలాంటి అంతంత ప్రతిజ్ఞ చేశావు కదా, నీ మాట ఏంటి అని అడిగాడు. విడివిడిగా అడగకూడదు అసలు కృష్ణుడు కాబట్టి అడిగాడు. అంతకుముందు రాయబారం వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ధర్మరాజు ఏం చెప్తే అది వచ్చేసారు. కృష్ణుడు మాత్రం చిన్న గిల్లితనం ఉంది కదా, ఇల్లి కజ్జాలు పెట్టే గుణం ఉంది కదా కృష్ణుడి దగ్గర, అందువల్ల ధర్మరాజు యొక్క మాట సరే, భీమా నీ యొక్క మాట ఏంటి అంటే అలా పటపట పటపట గదని తిప్పుతూ గదని కొరుకుతూ పళ్ళతో కొరుకుతున్నట్టుగా తిప్పుతూ, నాకేదో చాలా ఉంది కానీ మా అన్నయ్య చెప్పాడు కదా, ఆయన చెప్పినట్టు చెయ్యి, ఏం చేస్తాం అన్నాడు. అంటే కోపంతో అంగీకరించవలసి వచ్చినందుకు బాధపడుతూ అంగీకరించిన వాడు భీముడు. అర్జునుడు అడిగాడు నీ సంగతి ఏంటి, నిజమే కానీ అన్నగారు చెప్పిన మాట వినాలి, దాన్ని తప్పకుండా పాటించాల్సి కదా, అన్నగారు చెప్పిన మాటే శిరోధార్యం అన్నాడు అర్జునుడు. నకులు సహదేవుడు దగ్గర వెళ్ళాడు మళ్ళీ వాళ్ళిద్దరిని, వీరిద్ది సంగతి వాళ్ళిద్దరూ మాదే ఉంది, 3 అన్నయ్యలు చెప్పాక నేనేమంటాను, నాకైతే చాలా కసి ఉంది, నేను లెక్క నేను ఇంకా కౌంట్ చేసుకున్నాను ఎవరెవరిని నేను చంపాలి, మా తమ్ముడు ఎవరిని చంపాలి, మేము అంతా కూడా లిస్ట్ రాసుకున్నాం కానీ ఇప్పుడు అయ్యేట్టుగా లేదు, కాబట్టి నీ ఇష్టమయ్యా, నా అన్నయ్య గారు చెప్పింది విన్నావు, నువ్వు కూడా తెలివైన వాడివి కదా, ఏది హితమో అది ఆలోచించుకొని తెలివిగా మాట్లాడారు ఇద్దరు నకులు సహది. అలాగే వెళుతున్నా అని బయలుదేరితే ఎప్పుడూ బయటికి రానివాడు ద్రౌపది బయటకు వచ్చింది. బయటకు వచ్చి తమాషగా ఆవిడే వల్ల నీవేమైనా చెప్తావా అంటే అలా జుట్టు చూపించి దీనికి ముడివేసే యోగ్యత ఉన్నదా లేదా నువ్వు ఆలోచించుకో, అంటే దీనికి ముడివేయాలంటే దుశ్శాసనని చంపాలి చీల్చాలి, వాడి రక్తం నాకు తగలని ప్రతిజ్ఞ చేశా, వేణి సంహారపు ప్రతిజ్ఞ చేశా కదా, ఈ జుట్టుకి ముడివేసే భాగ్యం ఉన్నదా లేదా అన్నయ్యగా నీ ఇష్టమయ్యా అంట. అప్పుడు అన్నాడు కృష్ణుడు ఒక మాట, అందమైన మాట, నేను ఎందుకు ఎత్తుకున్నాను తెలిసిన దీన్ని ద్రౌపది నీకు రహస్యంగా చెప్తాను, ధర్మరాజు కనుక ఇంకొకటి ఎవడన్నా రాయబారానికి పెట్టుకుంటే వాడు సంధి కుదుర్చుకొస్తాడేమో అని సంధి చెడగొట్టడానికే నేను పెడుతున్నా. నమే మోఘం వచో భవేత్, నీకు ఏదైతే మాట ఇచ్చానో ద్రౌపది ఆ మాట తప్పకుండా చేస్తా ఓకేనా అని బయలుదేరి. కృష్ణుడు చెప్పిన మాటలాగే ఇక్కడ రాముడు కూడా అప్రమత్వచా ప్రధానయాశేష, తన సంపరం కార్యం లక్ష్మణ, తన చర్మం తీసుకురావడం కార్యం నేను పెడుతున్నాను, నువ్వు మాట్లాడకు. అప్రమత్తైన తే భావ్యం, ఇక్కడే అప్రమత్తంగా ఉంది. ఆశ్రమస్థైన సీతయ, సీత మన ఆశ్రమంలో జాగ్రత్త, యావత్ మేకేన సాయకేన నిహన్మ్యహం, ఒక్క బాణంతో దీన్ని చంపడం ఖాయం వస్తుంది అని. హత్వా ఏతతు చర్మ చ ఆదాయ, దీన్ని చంపి దాని చర్మాన్ని తీసుకుని శీఘ్రమే శ్యామి లక్ష్మణ, తొందరగా వచ్చేస్తాను లక్ష్మణ అని చెప్పి ప్రదక్షిణేన అతిబలేన పక్షిణ జటాంష బుద్ధిమత చ లక్ష్మణ భవాప్రమత్త పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వత ఏవ శంకిత. చాలా జాగ్రత్తగా ప్రదక్షిణేన అతి బలైన పక్షిన, ఎప్పుడు పాపం జటాయు ఎలా ఉంటుంది తెలుసుకున్నా వీళ్ళకి, వాల్మీకి చెప్పలేదు కానీ రాముడి యొక్క ఒక్క మాటతో జటాయుట రోజు కూడా యాశ్రమం చుట్టూ గిరగిరా గిరగిరా కాపలా కాస్తుంది. ప్రదక్షిణేన అతి బలైన జటాయుష పక్షిన, ఎప్పుడు పాపం మన రక్షణ కోసం గిరగిరా గిరగిరా ప్రదక్షిణం చేస్తూ తిరుగుతోంది కదా, అలాంటి జటాయుని కూడా అప్రమత్తం చేయి లక్ష్మణ. బుద్ధిమత చ లక్ష్మణ, చాలా బుద్ధి కలిగిన జటాయు, ఏమి తెలివి తక్కువగా మామూలు మాత్రపు పక్షి కాదు,
బుద్ధిమత ఆచ లక్ష్మణ, చాలా బుద్ధి కలిగిన ఆవిడ పక్షి. భవ అప్రమత్త, నీవు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండు, ఏమాత్రం ప్రమాదానికి లోను కాకు, ఏమాత్రం బద్ధకానికి లోను కాకు, ఏమాత్రం మాయకు లోను కాకు. పరిగృహ్య మైథిలి, సీతమ్మని యొక్క దృష్టి, నీ యొక్క చెవులు కానీ కళ్ళు కానీ నీ యొక్క సర్వేంద్రియమును సీతారక్షణలోనే ఉండాలి. అలా పరిగృహ్య, అలా సీతమ్మ యొక్క రక్షణను పట్టుకుని అర్థం. సీతాం పరిగృహ్య అంటే సీతమ్మను పట్టుకుని అర్థం కాదు, ఇక్కడ భావాన్ని పట్టే అర్థాన్ని చెప్పాలి. అలా పరిగృహ్య మైథిలి, ఏది పరిగృహ్య, ప్రతిక్షణం పరిగృహ్య, ప్రతిక్షణాన్ని పట్టుకుని అర్థం. అంటే ప్రతి సెకను సీతమ్మకే చూడు, జాగ్రత్తగా ఉందా లేదా, ఎక్కడ లోప పెడితే నువ్వు మెల్లగా ఒక 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 దృష్టి సారిస్తూ ఉండు. సర్వత ఏవ శంకిత, చాలా అందంగా చెప్పాడు. సర్వత, ఒకవైపు నుంచి ప్రమాదం ఏర్పడదు, అన్ని వైపుల నుంచి ప్రమాదం రావచ్చుగాక. సర్వత, అన్ని వైపుల నుండి ఏవ శంకిత, ప్రమాదాన్ని ఆలోచిస్తున్న వాడవై అప్రమాదంగా నీవు ఉండవలసి ఉంటుంది అని లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి 43వ సర్గలో ఒక హెచ్చరిక చేసి తాను బయలుదేరుతున్నాడు అని వాల్మీకి చెప్పాడు. ఇత్యార్షే వాల్మీకి శ్రీ రామాయణాది కావ్యే అరణ్యకాండే త్రిచత్వారింశత్ సర్గ. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణు ప్రవర్ధత. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః. కాలే వర్షతు పద్మిన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. మరి 27 శ్లోకాలు అయ్యాయి, అంతే సరిగ్గా గంట అయ్యి, 2 సర్గలు అంతాయి.